సినిమా స్టార్ట్ చేసి దాదాపు 50% సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయింది. అయితే మేము చాలా చాలా సైలెంట్గా సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది, దానికి ఒక కారణం ఉంది. అందుకని ఈరోజు ఇది యాక్చువల్గా మా ఫస్ట్ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఇదే. అండ్ నాకు ఇండస్ట్రీలో అత్యంత ఆప్తుడు, స్నేహితుడు, మిత్రుడు అన్నీ ఆయన వివి వినాయక్. ఎందుకంటే నన్ను నా బిగినింగ్ స్టేజ్లో నన్ను ఎక్కువ ప్రోత్సహించి ఈరోజు వరకు కూడా ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు ఆప్తుడు వివి వినాయక్ గారిని ఈ ఫంక్షన్ రావడం, అసలు నేను ఫస్ట్ నేను తను పిలిచినప్పుడు తను ఫస్ట్ కోపడ్డాడు, నువ్వు వినాయక్ ఈ ఫంక్షన్కి వస్తావంటే ఏంటి అడుగుతున్నావు అని అలా తిట్టాడు. నువ్వు పెట్టుకో, డేట్ చెప్పు, టైం చెప్పు, అంతేగాని ఇన్విటేషన్ ఏంటే అర్థమా అన్నాడు. ఇదేంటిది అని. అండ్ నెక్స్ట్ బ్రహ్మానందం గారు, నేను ఆయనకి ఫోన్ చేసి గురూజీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఇలాగ ఫస్ట్ టైం మనం మీట్ ద ప్రెస్ అని చేస్తున్నాము, మిమ్మల్ని ఓన్లీ ఆడియో ఫంక్షన్ మాత్రం నేను పిలవదలుచుకున్నాను, ఇబ్బంది పెట్టదలుచుకున్నాను, ఎందుకంటే ఆయన జనరల్ ఎక్కడికి ఎక్కువగా రారు అన్నాను. అదేంటది నేను వస్తున్నా ఫంక్షన్కి, ఇది నీ ఫంక్షను అని ఆయనంతట ఆయనే. సో అంటే ఇటువంటి ఆప్తులు మిత్రులు నేను సంపాదించుకున్నందుకు, నేను ఎన్ని సినిమాలు నేను చేశాను రాశాను లేదా ఎన్ని సూపర్ హిట్స్ కొట్టాను అని కాకుండా, ఇటువంటి మిత్రుల్ని, ఇటువంటి నాకు స్నేహితుల్ని, సన్నిహితుల్ని సంపాదించుకోవడం నేను బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. ఇందాట మన శిల్ప చెప్పినట్టు నేను 18 ఇయర్స్ బ్యాక్ తోకలన్నీ పెట్టాను సినిమాతోటి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే రోడ్లు పాలైపోయి, కానీ ఇండస్ట్రీ మాత్రం వదలలేదు నేను, ఆర్ ఇండస్ట్రీ నన్ను వదలలేదు. మనకి ఎక్కడ పోయిందో అక్కడే మరి తిరిగి వెతుక్కోమంటారు, అలాగే ఆ వెతుకులాట్లో నేను ఒక రచయితగా నా జర్నీని నేను స్టార్ట్ చేసిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత నాకు సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు, ఎంవివి సత్యనారాయణ గారు. ఆయన సినిమా తీద్దామని రావడం జరిగింది. అప్పుడు నాకు ఒక మంచి స్టోరీ దొరికితే మనం చేద్దాం అనే ఒక ఆలోచనతో నేను దాదాపు 1 ఇయర్ నుంచి మనం చేద్దామండి అంటూ నేను వచ్చాను. అనుకోకుండా ఒకరోజు అసలు ఈ సినిమా జరగడం కారణం నాందేవరంటే పీవీపీ గారు, ఎందుకంటే బల్బు సినిమా నుంచి ఆయన నాకు పరిచయం అయ్యారు. పీవీపీ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒక మంచి స్టోరీ విన్నాను నేను, అది మేము తీద్దాం అనుకుంటున్నాను, మీరు ఒకసారి దాన్ని విని బాగుంది అంటే మేము సినిమా స్టార్ట్ చేస్తామని చెప్పారు అని చెప్తే, అలాగే అంటేనే నేను ఆ స్టోరీ వినడం జరిగింది. వెంటికి రాజ్ కిరణ్ అండ్ శ్రీనివాస రెడ్డి ఇద్దరు వచ్చి ఆ స్టోరీ నాకు చెప్పడం జరిగింది. అది చాలా బాగుంది అనిపించింది నాకు. బట్ వాళ్ళు చెప్పింది హారర్ ఫిలిం, ఇది హారర్ కామెడీ చేస్తే ఇంకా చాలా పెద్ద ఇది విజయం సాధిస్తుంది, అంత మంచి కథ అని నేను ఫీల్ అయ్యి ఇదే మాట పీవీపీ గారికి చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ఆ సినిమా నుంచి డ్రాప్ అయ్యారు. ఆయన వెంటనే నాకు న్యూస్ చెప్పడానికి శ్రీనివాస రెడ్డి ఫోన్ చేస్తే నేను వెంటనే ఆ సినిమా నేను చేస్తానని చెప్పాను. సో అలాగ గీతాంజలి అన్న సినిమా స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన వెంటనే ఆన్ వన్ కండిషన్, వీళ్ళు ఆల్రెడీ అప్పటికే అంజలికి స్టోరీ చెప్పడం జరిగింది, పీవీపీ గారు ప్రొడ్యూసర్ అనుకున్నప్పుడు. అప్పుడు అంజలికి స్టోరీ బాగా నచ్చింది, తను చేస్తానని చెప్పింది జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మరి పీవీపీ అంటే తను చేస్తానంది, మరి ఇప్పుడు నేను చేస్తానంటే చేయదేమో అన్నాను. సో మీరు మరి చెప్పండి, ప్రొడ్యూసర్ మారిపోయాడు, మరి సత్యనారాయణ గారు అంటే కొత్త అయినా, మరి నేను కూడా ఆల్రెడీ ఎట్టిన ఒకసారి ఫ్లాప్ ప్రొడ్యూసర్ని, ఇప్పుడేదో రైటర్గా ఇప్పుడు సెటిల్ అయ్యాను, మరి తను చేస్తుందో చేయదో, కానీ అంజలి చేస్తేనే గీతాంజలి ఉంటుంది అని మాత్రం చెప్పాను. అంజలి చేస్తేనే చేస్తాయి సినిమా నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ అటువంటిది. మనం ఎందుకంటే అండ్ దీంట్లో అన్ని పోస్టర్స్లో హారర్ కామెడీ అని ప్రధానంగా రాయడం జరిగింది, ఎందుకంటే గీతాంజలి అనగా ఇందాట తను చెప్పినట్టు మనకి ఆ గొప్ప ప్రేమ కావ్యం గుర్తుకొస్తుంది, అది సినిమాకి మైనస్ కాకూడదు. ఎందుకంటే గీతాంజలి అనగానే ఇది ఒక పెద్ద ప్రేమ కథ అనుకుని వాళ్ళు ఏదోదో ఊహించుకుంటారని నేను వెరీ క్లియర్గా ముందే గీతాంజలి అనగా హారర్ కామెడీ, ఇది హారర్ కామెడీ అనుకున్న వెంటనే నేను రెండు పాత్రలు నేను ప్రధానంగా నమ్మాను. ఒకటి అంజలి పాత్ర, ఆ తర్వాత అతి ముఖ్యమైన పాత్ర బ్రహ్మానందం గారి పాత్ర. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఆయనలో ఒక గొప్ప ఆయనకు ఉన్న వరం, ఆయన హాస్యం, ఆయన నటన అన్నీ మనం చూసాం, ఆయన ప్రేక్షకులను పడేస్తారు,
అలాగే సినిమాని నిలబడతారు రెండు ఆయన చేస్తారు. తన హాస్యంతో పడేయడం నిలబెట్టడం రెండు ఆయనకే సాధ్యం. అది గొప్ప వరం. ఎందుకంటే ఆయన ఎప్పుడు పొద్దున్న రాగానే ఆయన చాలా సీరియస్గా ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత నేను మొన్న చెప్పాను, గురూజీ మీరు ముందు బయట ఒకలా ఉంటారు, కెమెరా ముందుకెళ్ళి యాక్షన్ అని చెప్పిన తర్వాత మరి మీలో ఒక తెలియని అతీత శక్తి ప్రవేశిస్తుందో ఏంటో తెలియదు, మేమెవరమేం చెప్పాం. ఆ కంటెంట్ మాత్రం ఆయన తెలుసుకొని ఓ ఇది అంటే ఇన్ని సినిమాలు నేను నా జీవితంలో నాకు తెలిసి 957 సినిమాలు చూడలేదు, కానీ 987 సినిమాలు చూడలేదు నేను, కానీ 987 సినిమాలు చేశారు బ్రహ్మానందం గారు. మనం చూడని అన్ని సినిమాలు చేసిన ఆయన ఈ రోజుకి అంతే ఫ్రెష్గా అంటే సినిమా పట్ల అంతే ఆసక్తిగా తన పాత్ర ఏంటి, ఆ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అద్భుతం. ఎందుకంటే ఒకరోజు మొన్న వివి వినాయక్ తనే మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకి కడుపు నొప్పి తెప్పించారు బ్రహ్మానందం గారు. ఆయన వల్ల చాలామంది ఆన్ లొకేషను చాలామంది ఇబ్బందులకి గురవుతుంటారు. దాని కారణం ఏంటంటే నవ్వించి నవ్వించి నవ్వలేక సినిమా డిలే అయ్యి షార్ట్ డిలే అయ్యి ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్కి. సో అటువంటి సో ఈ రెండు పాత్రల్ని ఆ తర్వాత అతి కీలకమైన పాత్ర సినిమాలో శ్రీనివాస రెడ్డి. సో ఇది కేవలం క్యారెక్టర్స్ బేస్ చేసుకుని సత్యం రాజేష్ అలాగే శకలక శంకర్ మధునందనం అలాగే రావు రమేష్ గారు చాలా డిఫరెంట్ పాత్ర చేయబోతున్నారు ఇందులో. సో ఇది మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ నేను ఎస్పెషల్లీ ఎందుకంటే నేను ఎక్కువ కామెడీని ఇష్టపడతాను, ఎందుకంటే హారర్ సినిమాకి చాలా తక్కువ లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు. నేను పర్సనల్గా ఇష్టపడను హారర్ అనే సినిమా. ఎట్ మా గురువు ఆయన తీసేది హారర్ సినిమాలు, రామగోపాల వర్మ ఆయన రెండు సినిమాలు తీస్తుంటారు హారర్, ఆ తర్వాత గాడ్ ఫాదర్. సో నేను అందులో నేను ఒకటే ఇష్టపడతాను, రెండోది నేను పెద్ద చూడడానికి ఇష్టపడను. ఎందుకంటే ఫ్యామిలీ నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళిన ఎక్కువ ఫ్యామిలీతోనే వెళ్తాను కాబట్టి ఫ్యామిలీస్తోనే వచ్చి చూసే సినిమాలు తీయడానికి ఇష్టపడతాను. అలాగే నాకు అనుకోకుండా అదృష్టంగా సత్యనారాయణ గారు దొరికారు, అలాగే అంజలి సినిమాలోకి వచ్చింది, అలాగే శ్రీనివాసరెడ్డి, అలాగే మన బ్రహ్మానందం గారు తోటి ఇలాగ ఇప్పుడు గీతాంజలిని ఫస్ట్ లుక్ మీ ముందుకు వచ్చాం. అండ్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది. రేపు జూన్ నెలలో ఈ పిక్చర్ని రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. నేను నా మిత్రుడు నా రైటింగ్ పార్ట్నర్ గోపిమోహన్ కూడా ఇక్కడే వచ్చాడు. బ్రహ్మానందం గారు మేము బ్రహ్మానందం గారు ఢీ నుంచి ఒక కొత్త శకం ప్రారంభమైందని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను కాదు, ప్రేక్షకులు మాతో చెప్పింది. కానీ అలాగే రెడీలో మ్యాక్డోల్ మూర్ అలాగే పద్మనాభ సింహ కానీ జయసూర్య కానీ మేవే సినిమా ద్వారా మళ్ళీ ఒక డైనమిక్, మళ్ళీ ఒక కొత్త బ్రహ్మానందం గారు. ఆయన ప్రతి సినిమాలో నిన్న కూడా ఆయన స్పీచ్లో చెప్పారు, సినిమాలో హీరోలు ఉంటారు హీరోయిన్స్, వాళ్ళు ఎండనక వాననక 100 రోజులు 150 రోజులు పనిచేసి అండ్ లాస్ట్లో 10 రోజుల నుంచి పనిచేసి మొత్తం తీసుకెళ్ళిపోతారు. సో అండ్ పైగా సినిమాని నిలబెడతారు, అంటే ఇది పాజిటివ్గా మాట్లాడుతున్నాను. సో అలాగే ఈ సినిమాకి కూడా బ్రహ్మానంద గారి పాత్ర గుండెకాయ, అలాగే అంజలి తనని తను మళ్ళీ రీడిస్కవర్ చేసుకుంది ఈ సినిమాలో. నేను ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, కొంతమందికి ఇబ్బంది కలిగిన అదేంటంటే ఈ మధ్యన మీడియాలో అంజలి ఒక తెలుగు ఆడపిల్ల, ఒక తెలుగింటి ఆడపడుచు మన అమ్మాయి, తను మళ్ళీ సినిమా చేస్తుంటే అంజలి పని అయిపోయింది, తను ఇంటికి వెళ్ళిపోయింది, ఏవో పిచ్చి పిచ్చివన్నీ. అంటే ఒక తెలుగు అమ్మాయిని మనం తెలుగు వాళ్ళు అయి ఉంటే మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి మీరు ఒక డిస్కరేజింగ్గా రాతలు డిస్కరేజింగ్ న్యూస్ ఐటమ్స్ వేస్తుంటే తను ఒక రూమ్లో కూర్చొని తను కానీ తన ఫ్యామిలీ కానీ ఎంత ఇబ్బంది పడతారో అది చూసి అని దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన తెలుగు వారిని మన తెలుగు హీరోయిన్ని మనమే గౌరవించకపోతే ఇంకా పక్క రాష్ట్ర వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? నిజంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువ తమిళ రాష్ట్రం అమ్మాయిని గౌరవించింది, అమ్మాయిలో ఉన్న టాలెంట్ని గుర్తించింది. మేము అపార్ట్మెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో విశాఖపట్నంలో మంచి పొజిషన్లో చాలా అపార్ట్మెంట్స్ విశాఖపట్నం ప్రజలందరికీ గుడ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసి మంచి టైంలో డెలివరీ ఇచ్చి మంచి పేరు సంపాదించున్నాం. సో నాకు ఎప్పటి నుంచో సినిమా నిర్మాణం అంటే నాకు చాలా ఇష్టం. వినాయక్ గారు కూడా నాకు కొద్దిగా స్నేహితులు, సో ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది.
వినాయక్ గారితో కూడా ఇదివరకు ఒకసారి మూవీ చేద్దామనే ఊరికే సరదాగా అడిగాను. కానీ అంత టైము అంత స్పెండ్ చేసి ఇది కూడా నా దగ్గర ప్రస్తుతానికి లేదు. సో కోనగారు కూడా మాతో ఫస్ట్ మీరు ఒక మంచి మూవీ చేద్దాం, తర్వాత పెద్ద మూవీస్ చూడొచ్చు అని చెప్పేసి ఒక 3 మంత్స్ బ్యాక్ మాకు ఒకసారి కాల్ చేశారు. ఎంవీవీ గారు ఒక మంచి మూవీ సబ్జెక్ట్ ఉంది, మీరు రండి ఒకసారి విందామండి. ఫస్ట్ టైంలో నాకు డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, ఈ శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. నాకు ఫస్ట్ టైం ఈ మూవీ కథ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది, అందరూ నవ్వుకుని భయపడి నవ్వుకుని చాలా ఆనందంగా బయటికి వెళ్ళే విధంగా కథ ఉంది. సో ఈ సినిమాకి అంజలి గారు అయితే బాగుంటుందని అప్పుడు అనుకున్నాం. అదేవిధంగా అంజలి గారు కూడా మాకు డేట్స్ ఇచ్చి షూటింగ్కి వెంటనే రావటం, సో మాకు ఫిల్మ్ ఇది మాకు కొత్త. సో కానీ ఇక్కడ ఏ విధమైన కొత్త లేకుండా వీళ్ళందరూ కోనగారు మాకు స్నేహితులు, అదేవిధంగా డైరెక్టర్ గారు, మిగిలిన ఆర్టిస్టులు, అంజలి గారు ఎంతో సపోర్ట్ చేసి మూవీ ఇంత హ్యాపీగా సగం పైగా షూటింగ్ చేయగలిగాం. ఈ మూవీ తప్పనిసరిగా చాలా మంచి పెద్ద హిట్ అవుతుంది, అందరూ నవ్వుకుని చాలా సరదాగా మూవీని ఎంజాయ్ చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎంజాయ్ చేస్తారని మళ్ళీ నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.